హలో గైస్, నేను మీ సునీల్ చెరి. నేను వచ్చి ముందుకు మరొక వీడియోతో చాలా ఫ్రెండ్స్ వీడియో మొదలు పెడతాం. సో ఈ రోజు అయితే మేము ఒక రైడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట, మీ సంతోష్ అండ్ సీతారాం గారు అనమాట. సో మేము ముగ్గురు మాత్రమే రైడ్ చేస్తున్నాం, మిగతా బైకర్స్ అయితే రావట్లేదు. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బైక్ మీద అయితే మాట్లాడేసుకుందాం. లెట్స్ గో. మనం ప్రెసెంట్ గాజువాక దగ్గర ఉన్నాం అనమాట. సో మనం ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే నర్సీపట్నం దగ్గరలో ఉన్న సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎవరైతే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు, సో అందుకే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ వైజాగ్లో అన్నీ కవర్ అయిపోయాయి. ఒకవేళ ఏదైనా కవర్ చేయలేదనుకుంటే మాకు కింద కమెంట్స్ సజెస్ట్ చేయండి, వీల్ గో దేర్. సో ఇప్పుడు మన ముందున్నది వైజాగ్ బ్లాగర్ సంతోష్ అన్నమాట. సుసారా హాయ్ చెప్తున్నారు. అండ్ తన ముందున్నది సీతారాం గారు, ఫుల్లీ గేర్డ్ అప్. సో ఈ సీతారాం అండ్ హీ ఈజ్ వైజాగ్ బ్లాగర్. సో మనం ఇప్పుడు కోర్మన్పాలెం జంక్షన్లో ఉన్నాం అనమాట. ఎంత ఉంటుంది సంతోష్ ఇక్కడ నుండి దూరం? 101 కిలోమీటర్సా? టైమ్ ఎస్టిమేటెడ్ 2.5 అవర్స్ పడుతుంది 101 కిలోమీటర్స్కి. మేబీ మ్యాక్స్ గూగుల్ టైం బీట్ చేస్తాం, తెలీదు. బికాస్ ఏంటంటే మార్నింగ్ అవర్స్ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఎక్కడైనా కొంచెం పీస్ఫుల్ ప్లేస్లో ఆగి డ్రోన్ షాట్ అయితే పెడదాం, చూద్దాం. విల్ ట్రై. వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో చూద్దాం ఇఫ్ పాసిబుల్ మనం ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీయడానికి. విల్ ఇట్ బి పాసిబుల్ ఆర్ నాట్ చూద్దాం. సో హియర్ ఈస్ అవర్ డ్రోన్ అండ్ అవర్ పైలట్, డ్రోన్ పైలట్ అనమాట సీతారాం గారు. సో ఈ హైవే మీద ఒక మంచి డ్రోన్ షాట్ తీయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో. ఇక్కడ నుండి అయితే రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇదే తాల్పాలెం జంక్షన్ అనమాట. లంబసింగి 63 కిలోమీటర్స్ అండ్ సరుగుడు 69 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఓహోహో. సో ప్రజెంట్ అయితే మనం నర్సీపట్నంలో అయితే ఉన్నాం. ఎక్కడెక్కడ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి శ్రీకన్యా సినీమాక్స్ ఉంది కదా, అక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుండి వచ్చిన వెంటనే లెఫ్ట్ తీసుకొని ఇంక ఇక్కడ నుండి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది రూట్. ఓ దిస్ ఆటో గై ఈజ్ వెరీ బుల్షిట్ గై. సో ఆల్మోస్ట్ మీకు గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోతే ఎగ్జాక్ట్లీ తెలిపోవచ్చు. బికాజ్ ఏంటంటే ఇక్కడ కొన్ని డైవర్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ డైవర్షన్ సడన్గా వచ్చినప్పుడు మేము కెమెరా అయితే ఆన్ చేయలేకపోయాం. సో మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి, తాండవ ప్రాజెక్ట్, తాండవ రిజర్వాయర్ అని. సపరేట్గా అయితే సరుగుడుకి అయితే లేదనమాట. మొత్తం ఇంకా విలేజ్ వైబ్స్తో అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 14 to 15 km ఉండొచ్చు అనుకుంటున్నా. మేబీ తోప్ వ్యూ అసలు, ఈ రోడ్ హిల్ టాప్ ఆ సైడ్ వాటర్ బాబా. వా పంపించట్లేదే అండి కొంప తీసి. ఇక్కడ మీకు అయితే పార్కింగ్ చార్జెస్ తీసుకుంటారు. బైక్ అయితే 10 రూపీస్ అండ్ కార్కి అయితే 50 రూపీస్ అంట. సో ఇక్కడ మీకు లెఫ్ట్లో జలపాతం మార్గం ఉంటుంది, ఆఫ్ రోడ్ బ్యాచ్. సో మీకు ఆఫ్ రోడ్ బ్యాచ్ ఉంటుంది. బ్రో డన్ 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 వెళ్ళిపోవచ్చు ఇలాగా. ఓకే వెళ్ళరా. బైక్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసేస్తాం. ఇక్కడ నుండి లైట్గా ఒక చిన్న ట్రెక్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంది బట్ అంతగా ఏం కాదు, బట్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉందన్నమాట, అందుకే ఇంక మేము రిస్క్ చేయదలుచుకోలేదు.
బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి ట్రెక్ చేస్తున్నాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ వరకే బైక్స్ అయితే వస్తాయన్నమాట. ఒక 100 మీటర్స్ వెనక మేము ఆగాం. సో నాట్ డిసప్పాయింటెడ్. సో ఇక్కడ నేను క్లియర్గా కనిపిస్తుంది. ఓ ట్రెక్కే లేదు బ్రో. వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. ట్రెక్ అసలు లేనే లేదబ్బా. ఒక 100 మీటర్స్ ఉంది అంతే. అండ్ వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా బాగానే చేశారు. సో ఇది ఒక వాటర్ ఫాల్ అండ్ మేము పైకి వెళ్తున్నాం. సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం అనమాట. సో వెనకాలైతే మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ సరుగుడు వాటర్ ఫాల్స్. సో ఇప్పుడైతే మనం కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే చూసేద్దాం. సో టేక్ ఇన్ ఇన్ 3, 2, 1 గో. సో చూస్తున్నారుగా సరుగుడు వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. సో అట్లా మేము డీప్ ఎడ్జ్లో ఉన్నాం అన్నమాట. బాగుంది. అండ్ వెనకాల ఒక రెయిన్బోలా కూడా వచ్చింది. ఎక్సలెంట్ ఉంది. బట్ ఏంటంటే వాటర్ స్ప్రింకిల్స్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. లైక్ రీల్స్ అండ్ వీడియోస్ తీయనివ్వట్లేదు. ఒకవేళ మీరు కనుక నా రీల్స్ చెక్ చేయాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో వెంటనే ఫాలో అయిపోండి. ఈ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయిపోండి. సో ఇప్పుడు కొన్ని ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట, దేవుడు ఐడల్స్. సో అక్కడికైతే వెళ్ళి చూస్తే ఇంక ఎక్కడి నుండి వెళ్ళిపోయి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడికి లైక్ చాలా చల్లగానే ఉంది వాటర్. బట్ జనాలు అయితే ఎక్కువ మంది లేరు క్రౌడ్. బికాజ్ ఈరోజు సాటర్డే, రేపు సండే అయితే ఖచ్చితంగా ఉంటారు. మేబీ ఒక 4 to 5 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అండ్ బట్ వాటర్ ఫాల్స్ అయితే నిజం చెప్తున్నా ఎక్సలెంట్. ఇక ఏంటంటే కొన్ని వాటర్ ఫాల్స్కి ఎక్కువ ట్రెక్కింగ్ చేయాలి. బట్ ఈ వాటర్ ఫాల్స్కి ఏంటంటే ఎక్కువ ట్రెక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. చాలా తక్కువ ట్రెక్, ఒక 100 మీటర్స్ ఎంత ఉంది. ట్రెక్ చాలా తక్కువ అండ్ మోస్ట్లీ సాటిస్ఫైయింగ్గా ఉంది వాటర్ ఫాల్. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి ఈ ప్లేస్కి. ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. అంత లైక్ అంత డేంజర్ ప్లేస్ అయితే ఏం కాదు. ఫ్యామిలీస్ చాలామంది అయితే వస్తున్నారు. చుట్టూ జనాలు కూడా చాలామంది ఉన్నారు. అండ్ వాటర్ ఫాల్స్ కూడా మంచి హైట్ ఏమైనా ఉంది. అండ్ లైక్ తక్కువ అయితే ఏం లేదు. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ వెనకాల కూడా శివుడు పార్వతి అండ్ ఇక్కడ ఒక శివలింగం ఉంది. సో వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో రావాలి. మంచి ప్లేసే. ఫ్యామిలీస్తో అయితే ఖచ్చితంగా వచ్చే ప్లేస్. సో లెట్స్ గో టు తాండవ రిజర్వాయర్. సరుగుడు నుండి అయితే డైరెక్ట్ మేము తాండవ రిజర్వాయర్కి అయితే వచ్చేసాం అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ తాండవ రిజర్వాయర్కి ఒక రఫ్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాము. బికాస్ ఎస్జే క్యామ్ వచ్చేసి బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో అక్కడ నుండి మేము గూగుల్ మ్యాప్స్ని ఫాలో అయిపోతే తాండవ రిజర్వాయర్కి అయితే వచ్చేచ్చు. నేను దాని లింక్ వచ్చేసి నేను కింద పెట్టేస్తాను. సో లెట్స్ గో ఇన్. అండ్ ఈ తాండవ రిజర్వర్ ప్రాజెక్ట్ చూసారు కదా, ఫౌండేషన్ స్టోన్ 1959లో వేశారు. వావ్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవరెడ్డి. సో తాండవ రిజర్వర్ అయితే వెనకాల చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు యాక్చువల్లీ కెమెరా అయితే అంత బాగా అంటే లైక్ జస్టిఫై చేయదు. బట్ ఏంటంటే చాలా బాగుంది వ్యూస్ కూడా అండ్ ల్యాండ్స్కేప్స్ కూడా ఎక్కడ నుండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సన్ సెంటర్లో ఉండడం వల్ల దీని షేడ్ వచ్చేసి మనకు తెలియట్లేదు. బట్ డెఫినెట్లీ బాగుంటుంది. సో ఇప్పుడైతే దీని ఏరియల్ వ్యూ అయితే ఒకసారి చూసేద్దాం. సో లెట్స్ గో.
ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఉంది కదా దీని దగ్గరికి వెళ్దాం. సో ఈ గేట్స్ కి సంబంధించినవి అనుకుంటా. అండ్ వాటర్ ఫ్లోటింగ్ అనేది చూద్దాం ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి. అట్టింటే ఇంకా క్లియర్గా ఉన్నట్టుంది బట్ ఓకే. టోటల్ 3 గేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఎడ్జ్లో ఒకటి, ఈ సెంటర్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 గేట్స్. అందుకే ఈ 3 లైక్ మెషిన్స్లా ఉన్నాయన్నమాట. సో ఇదే వాటర్ ఫ్లోటింగ్ అటువైపు వెళ్తుంది. అక్కడ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా దాని కింద వాటర్ చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ కింద అనమాట. అండ్ వాటర్ కూడా ఎక్కువే ఉంది. సో చూడచ్చు బాగుందిగా వ్యూ, ఎక్సలెంట్గా ఉంది వ్యూ. అండ్ మన వెనకాల ఉంది ఇది వాటర్ గేట్స్. 3 గేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ గేట్స్ కూడా లైట్గా రిలీజ్ చేశారు అందుకే 3 గేట్స్ నుండి వాటర్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని హైట్ అయితే ఎగ్జాక్ట్గా అయితే మనకు తెలీదు బట్ ఇట్ లుక్స్ లిటిల్ బిట్ డేంజర్. సో అందుకే ఎక్కువ కిందకైతే వెళ్ళదలుచుకోలేదు బట్ బాగుంది. లైక్ సరుగుడు వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ తాండవ రిజర్వాయర్ ఎక్స్పీరియన్స్ కూడా రెండు కలిపి వర్తబుల్ అని అనిపిస్తుంది. ఒక 110 కిలోమీటర్స్ రైడ్లో ఈ రెండు ప్లేసెస్ని అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బిలీవ్ మై వర్డ్స్ అండ్ ఎక్స్ప్లోర్ దిస్ 2 ప్లేసెస్, యూ విల్ బీ మోర్ హ్యాపీ దెన్ దిస్ వ్లాగ్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ మీ అ లైక్. అండ్ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ అయితే బాగా నచ్చిందో దాన్ని అయితే కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ప్లేస్ని షేర్ చేయండి. సో వాళ్ళతో అయితే కలిసి రండి ఈ ప్లేస్కి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, అది వెంటనే క్లిక్ చేయండి. సో వెంటనే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో అవి మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్, యువర్ సునీల్ చెరీ బ్లాగ్స్.